క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తునామములో శుభాలు తెలియజేసుకుంటూ మరి ఈ సాయంకాల వేళ ఒక ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్ నుంచి మీ అందరితో పాటు పంచుకోవాలని సిద్ధంగా ఉన్నాను అది మీరు చదువుతున్న అంశం నరమాంస భక్షకులు ఏమండి నరమాంస భక్షకులు అనగానే నరులను మనుష్యులను తినేవాళ్ళు భక్షించుకుని తినేవాళ్ళు పచ్చి మాంసం సహజంగా మనం మాంసాన్ని ఇష్టపడేవాళ్ళం మనుషులు ఎందుకంటే మనకి రెండు రకాల పళ్ళు కూడా ఇవ్వబడ్డాయి ఒకటి ఆకుకూరలు తినే పళ్ళు రెండు మాంసాహారాన్ని కూడా భుజించే మన పళ్ళు వరుసలో మనకు ఆ పళ్ళు ఇవ్వబడ్డాయి ఎందుకంటే రెండిటిని కూడా మనం తినడానికి ఇష్టపడతాం అయితే మాంసాన్ని మనం తిన్నా పచ్చి మాంసాన్ని మనం తినంగాని వండుకొని రుచికరముగా మనం భుజిస్తాం కనుక పచ్చి మాంసాన్ని మనం తినడానికి ఇష్టపడం ఒకవేళ ఎవరైనా మన కళ్ళెదురుగా పచ్చి మాంసాన్ని తింటే వెంటనే మనం చాలా భయాందోళనకు గురవుతాం ఇక జంతువుల మాంసాన్ని పచ్చి మాంసాన్ని తినడం చూసేవాళ్ళని మనం కంగారు పెడితే మనుషుల మాంసాన్ని ఒకళ్ళు తింటే ఏమంటే ఈ నరమాంస భక్షకులు అనేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారు ఎక్కువగా ఈ అమెజాన్ బేషన్లో కానివ్వండి లేదంటే రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కానివ్వండి ఏమండి ఇలా చాలా ప్రాంతాల్లో లైబీరియా కావచ్చు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఈ ఆదివాసీ మానవులు ఉంటున్న తెగలలో నరులను అంటే మనుషులను సైతం భక్షించుకొని తినే భక్షకులు ఉన్నారు వాళ్ళే నరమాంస భక్షకులు అంటారు ఇంగ్లీష్లో వాళ్ళని క్యానిబల్స్ అంటారు బల్స్ అంటే మనుషుల మాంసాన్ని మరిగిన వాళ్ళు మనుష్య మాంసాన్ని మృగాలుగా చీల్చుకొని తినేవాడు సహజంగా ఒక పులో ఒక సింహమో ఏమండి ఒక అడవి జంతువు ఒక క్రూర మృగం మనిషి ఎదురుపడితే చీల్చుకు తింటుంది అది కానీ మరి మనుషులు మనుషులు మనుషులను తినటాన్ని చాలా క్రూరంగా మనం పరిగణిస్తాం కదండి మనుషులు జంతువులు తింటారు అది కూడా వాటిని చంపుకొని వాటిని శుభ్రపరిచి వండుకొని తినటం కానీ మనుషులే మనుషులను చంపుకొని తినడాన్ని నరమాంస భక్షకులుగా మనం వాళ్ళని గుర్తిస్తాం వాళ్ళు చాలా భయంకరులు ఎవరు నిజంగా మీరు చూస్తున్న ఆ బొమ్మలో పచ్చి మాంసాన్ని మరి చీల్చుకొని తిని ఒక మనిషి మనకు అక్కడ కనబడుతున్నాడు నిజంగా ఆ బొమ్మ చూడగానే చాలామందికి కొంచెం ఒళ్ళు గగురు పొడిచే ఉండొచ్చు కొంతమందికి ఇబ్బందికరంగా కొని ఉండొచ్చు నిజానికి నరమాంస భక్షకులు అనగానే వాళ్ళు చాలా క్రూరులుగా మనం చూస్తుంటాం కదా అవును నిజానికి ఇది నిషిద్ధమైనది ప్రపంచ దేశాల్లో మనుషులు జంతువులను తినొచ్చేమో కానీ మనిషి మనిషిని తినకూడదు మనిషి మనిషిని చంపుకొని తినకూడదు ఎందుకంటే అన్ని జాతులలో మానవ జాతి ఉన్నతమైనది దేవుని వలన కలిగిన దేవుని వంశీకులు అని మనం చెప్పచ్చు కానీ అలాంటి మనుషులైన వాళ్ళు మృగాలుగా మారి ఒకవేళ మాంసానికి మాంసానికి అలవాటు పడితే అసలు పచ్చి మాంసం తినటమే క్రూరమైన విధానం అది మనిషి మాంసానికి అలవాటు పడితే అది ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించండి ఇది ఏమండి కొంతమంది మనుషులు మనుషులను తినే అలవాటు కలిగిన వారుగా ఉన్నారు అందులో ఆఫ్రికా ఖండంలోని మనకు తెలుసు ఈడియ మీన్ ఏమండి యమీన్ అన్నవాడు మనుష్యుల మాంసాన్ని కూడా తినేవాడు వాడు అధికారిగా ఉన్నప్పుడు వాడి చరిత్ర మీలో చాలామందికి తెలుసు అంటే మనుషులను కూడా మనుష్య మాంసానికి కూడా రుచిమరిగిన మనుషులు లేకుండా పోలేదు వాళ్ళందరూ కూడా అనాగరికులు అని మనం అంటాం అలా క్రూరంగా చంపుకొని తినడం అనేది అనాగరికత అని మనం అంటాం మరి ఈ నరమాంస భక్షకులలో ఈ క్రిస్టియన్ క్యానిబలిజం అని ఎందుకు ఉంది క్యానిబలిజం అంటే ఈ నరమాంసాన్ని తినడానికి అలవాటు పడిన ప్రక్రియను క్యానిబలిజం అంటారు అలా తినేవాడిని క్యానిబల్ అంటారు అలా తినే ప్రక్రియను క్యానిబలిజం అంటారు ఇంతకీ క్రిస్టియన్ క్యానిబలిజం ఏంటండి అనుకుంటున్నారా నరమాంస భక్షకులు ఎక్కడున్నారో అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ పాఠంలో ఏమండి సహజంగా నరమాంస భక్షకులు అనగానే క్రూరులు భయం వాళ్ళని చూడగానే ఎందుకంటే ఒక క్రూర జంతువు నుంచి ఎలాగైతే మనం పరిగెడతామో ఇలాంటి మనుషులు ఒకళ్ళు మనకు ఎదురుపడితే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని కోసుకొని తింటారు వాళ్ళు చీల్చుకొని తింటారు పచ్చి మాంసాన్ని పచ్చి మనిషిని ప్రాణం ఉంటుండగానే ఖండించి కండఖండాలుగా ఒక్కొక్క ఏమంటే చేతులను కాళ్లను కత్తులతో కోసి ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా చాలా క్లిప్స్ వైరల్ అయ్యాయి మీరు చూసే ఉంటారు ఏమంటే అంటే అది చూపించడం సమంజసం కాదు కాబట్టి నేను చూపించటం లేదు కానీ నిజంగా మన ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఈ మధ్యకాలంలో నేను చూసిన ఒక వీడియో అది ఎంత దారుణంగా ఉందంటే నిజంగా వాళ్ళు భారతీయులే మరి ఏ ఇతర జాతి వాళ్ళు కారు సాటి భారతీయులైన వాళ్ళు ఏదో కారణం చేత వాళ్ళని నిజంగా తొడలు ఖండించి కాళ్లను ఖండించి చేతులను ఖండించి చివరకు వారి తలకాయలను కూడా ఖండించి పక్కన పెట్టి వారిని ఒలుస్తున్నారండి మనుషులని అది ఎంత తీవ్రమైనది ఒక మనిషి మనిషిని చంపటం అనేది చాలా దారుణమైనది అలాంటిది మనిషి మనిషిని చంపటమే నేరంగా దేవుడు గుర్తించాడు బైబిల్లో నరహత్య చేయరాదు అన్నాడు అంటే దేవునికి చాలా విరుద్ధమైనది మనిషి మనిషిని చంపటం అన్నది చంపటమే నేరం అయితే ఇక చంపి తినడం అది ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి ఏమిటి ఇలాంటి ప్రక్రియ నిజంగా మనుషులలో ఒకడు ఏ తెగలోనైనా ఉంది అనుకుంటే ఆదివాసీ తెగలు చాలామంది ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఐలాండ్స్ కొన్ని ద్వీపాలు ఆ ద్వీపాల్లో కొన్ని జాతులు ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఏ కారణం చేత అయినా మనుషులు వెళ్ళడానికి ఒకవేళ ఇష్టపడితే వాళ్ళని కొట్టి చంపిన వాళ్ళు వాళ్ళు కనబడగానే వాళ్ళని చీల్చి చెండాలని వాళ్ళు ఇలాంటి సందర్భాలు ఈ మధ్యకాలంలో చాలా న్యూస్లో కూడా మనం చూసాం అంటే ప్రపంచవ్యాప్తముగా ఈ భయమైన భయంకరమైన ఈ నరమాంస భక్షణ అనేది అంటే నరుల మాంసాన్ని తినటం అనేది ఎంత హేయమైనది దాన్ని చూచిన వెంటనే మనకి చాలా భయాందోళన కలుగుతుంది ఒళ్ళంతా కూడా మరి జిగుప్సాకరంగా చాలా ఇబ్బంది పడుతుంటారు అది నిజమైతే బైబిల్లో ఒక మాట అంటే ఒక మనిషి మనిషిని చంపుకుని తినేదాని కూర్చు దేవుడు ఏమన్నాడో ఒకసారి బైబిల్లో చదివి తెలుసుకుందాం ఆదికాండం తొమ్మిదో అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా ఆదికాండం తొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలను మనం చూడగలిగితే ఏమండి ఆదికాండం తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడు చూడండి మీ ప్రాణముకు మీ మీ ప్రాణమును మీకు ప్రాణమైన మీ రక్తమును గుర్చి విచారణ చేయదును ఏమండి రక్తం ఎందుకంటే దేహానికి ప్రాణం రక్తం కదా దాని గురించి నేను విచారణ చేస్తాను అంటున్నాడు చూడండి అంటే ఏ రక్తపు బొట్టు చెందినా దానికి మీరు లెక్క చెప్పాలి అంటున్నాడు అవునా ఇంకేమంటున్నాడు అంతేకాకుండా దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ఏమండి మనిషి ప్రాణం ఎంత విలువైనదండి మనిషి ప్రాణం ఎంత విలువైనది అంత విలువైన ప్రాణాన్ని ఒకటి జంతువు ఖండించిన జంతువు ఒకవేళ బలి తీసుకున్నా నేను జంతువులను నరులను విచారణ చేస్తాను జంతువును కూడా విచారణ చేస్తాడు ఆయన ఆలోచించండి అంటే తన పోలికగా పుట్టించిన మనిషి తనకు ప్రాణం పోసిన దేవుడు తన ఆత్మను పంచిన దేవుడు నరుడికి ఈ జీవాన్ని ప్రసాదించినందుకు ఆ జీవాన్ని తీయడానికి ఒక జంతువు ముందుకు ఒక మనిషి ముందుకు వచ్చినా అతడు కఠినంగా శిక్షింపబడతాడు విచారణ చేస్తాను ఆయన్ని అని దేవుడు అంట నడుచోండు ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరిని విచారణ చేయుదును నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును ఎందుకంటే దేవుడు తన స్వరూపం ఉంది కదా నరుణ్ణి చేశాడు ఎందుకంత కఠినంగా ఒక వ్యక్తి ప్రాణాన్ని బలుక్కుంటే ఏమీ కాకుండా ప్రాణాలు తీసేస్తున్నారండి మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయిందండి ఈరోజు మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలలో అయితే కేవలం ఐదు వందల రూపాయలకి ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు నరహంతకులు ఏమండి కేవలం ఐదు వందల రూపాయల కోసం ప్రాణమే తీస్తున్నారా చాలా అయిపోయింది కదండి ప్రాణం కానీ ఆ ప్రాణం ఎంత విలువైనదో మనుషులకు అర్థం కావటం లేదు కనుక నరుని చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును యాలైనగా దేవుడు తన స్వరూపం మందు నరుని చేసెను తన పోలిక ఇచ్చాడు కదా తన స్వరూపాన్ని ఇచ్చాడు కదా అలాంటి పోలికను చంపితే భక్షిస్తే చంపటమే నేరం అంటున్నాడండి ఇక భక్షించడం తర్వాత సంగతి ఏమండి దేవుడు దాన్ని ఖండించాడు ఇంత తీవ్రమైన పరిస్థితులలో మనుషులలో నరమాంస భక్షణ జరిగిందా అన్నది మనం బైబిల్ చరిత్రలోనికి మనం వెళ్ళగలిగితే ఒక్క ఒక్కొన్ని మాటలు చూద్దాం బైబిల్ నుంచి హెచ్కేలు గ్రంథం ఐదో అధ్యాయం పదవోచన చూడండి ఏ హెచ్కేలు గ్రంథం ఐదో అధ్యాయం పదవచనం కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షించుదురు కుమారులు తమ తండ్రులను భక్షింతులు ఇదేంటండి తండ్రులు పిల్లలను తినటం ఏంటండి పిల్లల తల్లి తండ్రులను తినడం ఏంటండి అంటే ఒకరికొకరు భక్షిస్తున్నారా ఇదంతా నరమాంస భక్షణ కాదా అంటే మనుష్య మాంసానికి అలవాటు పడ్డారా అంత తీవ్రమైన పరిణామాలు పరిస్థితులు వారు ఎదుర్కొన్నారా ఒకరినొకరు చంపుకోవడం వేరండి కయ్యను కేవలం హెబిలిని చంపాడండి మాంసం తినలే కయ్యిను కయ్యను హెబిలిని చంపి పడేశాడు పక్కన కానీ అతను ఖండించుకొని తినలేదండి కానీ అంతకన్నా దారుణమైన పరిస్థితికి తరువాత తరాలలో మానవ జాతి చేరిపోయింది ఏంటది అంటే మనుషులను మనుషులు తినటం అదే అంటున్నాడు నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు కుమారులు తమ తండ్రులను భక్షింతురు కుటుంబంలో ఒకరినొకరు తింటున్నారు ఏమండి ఇర్మియా గ్రంథం చూడండి మరొక మాట అంటే బైబిల్లో విట్టుకున్న బేసిస్ ఇర్మియా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి ప్రియులారా ఇర్మియా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చును అక్కడ ఏమంటున్నాడు వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినట్లు చేసేదను ఏంటండి ఒకరొకరు మాంసాలు తినటం ఏంటండి అదంతా మరి నరమాంస భక్షణే ఏమండి వారిలో ప్రతి వాడు తన చెలికాని మాంసము తినను ఏంటండి మనుషులకు మాంసం దొరకక మనిషి మాంసానికి అలవాటు పడుతున్నారు ఎన్ని జంతువులు ఉన్నాయండి ఎన్ని పక్షులు ఉన్నాయండి ఎన్ని చతుష్పాద జంతువులు ఉన్నాయండి మనుషులు మాంసాన్ని కోరుకుంటే దేవుడు ఎన్ని రకాల మాంసాలను సృజించాడు వాటన్నిటినీ ప్రక్కను పెట్టి మనిషే మనిషి మాంసాన్ని తినడానికి అలవాటు పడుతున్నాడు అంటే లేవకాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి లేవియాకాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినం ఏమంటున్నాడు అక్కడ మీరు మీ కుమారుల మాంసమును తినెదరు మీ కుమార్తెల మాంసమును తినెదరు ఈ మాటలన్నీ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు ఎలా తిన్నారండి వాళ్ళంతా మేమైతే అలా తినవండి ఏమండి మీకు నిజంగా మీరు నరమాంస భక్షణ అనేది మీరు చేయగలరా మీరు అనుకోవచ్చు అంత దారుణమైన దిగజారిపోయిన పరిస్థితులు మేము లేమండి అని మీరు అనుకుంటున్నారేమో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఈ పాఠం వేసరికి మీకు అర్థమవుతుంది దీన్ని మేము ఖండిస్తున్నామండి నరమాంస భక్షకులు అనేవాళ్ళు చాలా దుర్మార్గులు కఠినులు అనాగరికులు చెడ్డవాళ్ళు అని మీరు అనుకుంటే అసలు నరమాంస భక్షకులు ఎవరో అన్నది బైబిల్ని బట్టి మీకు అర్థమవుతుంది కొద్దిసేపట్లో ఎవరో ఎక్కడో కొండ జాతుల్లో ఉన్నారండి ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఉన్నారండి ఏమండి ఎక్కడెక్కడో ద్వీపాల్లో ఉన్నారండి అని మీరు అనుకుంటున్నారేమో లేదు సమాజంలో మీ ఎదుట చివరకు మీ ఇంట్లో ఉన్న నరమాంస భక్షకులను చూపిస్తాను నేను ఏమండి మా ఇంట్లో నరమాంస భక్షకులు ఎవరా అనుకుంటున్నారా ఉన్నారు ఉన్నారండి మేము ఎప్పుడు నరులను భక్షించేవాళ్ళం కాదండి అసలు మేము మాంసమే ముట్టుకోమండి అనుకుంటున్నారా మేము ఎప్పుడు ప్యూర్ వెజిటేరియన్ అండి అనుకుంటున్నారా తప్పు చేస్తున్నారు అనుకుంటే దేవుని ఆలోచన శైలి వేరు కదా దేవుని భావాలు వేరు కదా వాటిలోనికి మీరు వెళితే ఎవరు ఎవరు ఈ నరమాంస భక్షకులు అందులో మనిషిని కొట్టటానే హింసించటమే ఖండించిన క్రైస్తవ్యం ఏమండి క్రైస్తవ్యం అంటే శాంతికి మార్గం కదండి మన రక్షకుడైన ప్రభు ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించమని ఎందరో ఆ మహానుభావుని సూక్తిని ఆదర్శంగా తీసుకున్న ప్రపంచంలోని ప్రముఖులైన వాళ్ళు ఎందరో ఉన్నారు కదా యేసుక్రీస్తు వారు చూపించిన బాట అహింసా మార్గం అలాంటి అహింసా మార్గాన్ని బోధించిన క్రైస్తవ్యంలో నరమాంస భక్షకులా అదే క్రిస్టియన్ క్యానిబలిజం అంటే క్రైస్తవ్యంలో క్రైస్తవులలో నరమాంస భక్షకులు ఉన్నారా ఎందుకు లేరు ఎలా ఉన్నారో మీకు చూపిస్తాను మాకెందుకండి ఎక్కడున్న ద్వీపాల్లో ఉన్న నరమాంస భక్షకుల కోసం మాకెందుకండి ఈ పాట అనుకుంటున్నారు లేదు పాట మీకే మాకు ఏ సంబంధం లేదండి ఎవరెవరో మనుషులు తింటే మాకెందుకండి చెబుతున్నారు ఈ పాట అనుకోవచ్చేమో ఎందుకంటే అర్థం కాక మనిషికి తొందర కదా అందుకే చెప్పేది పూర్తిగా చివరి వరకు వినాలి పూర్తిగా ఏది ఈ ఈరోజు మానవ జాతి దారుణంగా దిగజారిపోయి చివరికి క్రైస్తవ్యంలో శాంతిని కోరుకునే క్రైస్తవ్యంలో కూడా మానవ మృగాలను మించిన నరమాంస భక్షకులు ఉన్నారు అంటే ఆశ్చర్యపోల్సిన పని లేదండి నరమాంస భక్షకులు చూదురు కానీ మీరు వాళ్ళని ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా నరమాంస భక్షకులు ఉన్నారో వాళ్ళు ఎలా మాంసాన్ని తింటున్నారో ఎలా రక్తాన్ని తాగుతున్నారో నా పక్కన చూసారా అది వైన్ కాదండి గ్లాసులో పోసింది రక్తం మనిషి రక్తం జంతువు రక్తాన్ని తాగరండి ఎవరోనూ మనం జంతువుని ఖండించిన తర్వాత దాన్ని చంపిన తర్వాత దాని రక్తం అంతా వలకపోసి కదండి బాగా మాంసాన్ని కడిగి ఉడికించుకొని మసాలా దట్టించుకొని తింటాం మనం కానీ పచ్చి మాంసాన్ని తినటం హేయకరం పచ్చి నెత్తురు తాగటం హేయకరం అంతే కదా కానీ ఈరోజు క్రైస్తవ్యంలో బైబిల్ చదువుతున్న వారిల్లో ఇటువంటి భయంకరమైన నరమాంస భక్షకులు ఉన్నారని మీకు తెలుసా అందుకే అన్నానండి క్రిస్టియన్ క్యానిబలిజం క్రైస్తవ్యంలో కూడా వచ్చేశారు ఈ నరమాంస భక్షకులు ఎవరెవరో ఎక్కడో మనకు తెలియని ప్రాంతాల్లో అనాగరికులుగా ఉన్నవారు మనుషులు కనబడగానే వాళ్ళ మీద విరుచుకుపడి వాళ్ళు చంపుకొని పచ్చి మాంసాన్ని తిని రక్తాన్ని గటగట తాగేవాళ్ళు వాళ్ళు నరమాంస భక్షకులు క్యానబల్స్ అనుకుంటున్నారేమో కావచ్చు కానీ అదే స్వభావాన్ని కలిగిన వారుగా ఈరోజు క్రైస్తవ్యంలో ఎంతమంది అటువంటి నరమాంస భక్షకులుగా ఉన్నారు అన్నది మీరు తెలుసుకోవాలి బైబిల్ నుంచి వారిని అసహించుకునే మీరు వారిని చూడగానే ఒళ్ళు గగర్ పొడిచే పరిస్థితి కలిగినప్పుడు మీకు ఈరోజు నిజంగా బైబిల్ చదివిన తరువాత పరిస్థితులను మీరు కళ్ళతో చూసిన తరువాత ఏంటి భయంకరమైన పరిస్థితి క్రైస్తవంలో అనే మేల్కొలుపు క్రైస్తవుల్లో రావాలండి అవును అందుకే దేవుడు చెబుతున్నాడండి ఈ మాటలన్నిటినీ కూడా దేవుడు పలికిస్తున్నాడండి ఈ మాటలన్నిటినీ కూడా ప్రియులారా ఒక మంచి సందర్భాన్ని ఈ సమయంలో చెప్పాలి అనుకుంటున్నాను ఏమండి పాత నిబంధనలో మనిషి మనిషిని చంపటమే నిషిద్ధం అవును కదండి మనిషి మనిషిని చంపటమే నిషిద్ధంగా చేశారండి దేవుడు రే నా మనుషుల్ని చంపుకొని తినకూడదు చాలా మహానేరం మనుషులు మనుషులు చంపుకు తినటం అనేది చాలా ఘోరం నేను విచారణ చేస్తాను అందుకే మొదట మీకు ఆ మాట చదివించాను బైబిల్లోని తొలి పుస్తకమైన ఆదికాండం తొమ్మిదో అధ్యాయంలోనే విచారణ చేస్తాను ఎవరి ప్రాణాన్ని నువ్వు బలిగొన్నా ఎవరి రక్తాన్ని నువ్వు కళ్ళ చూసినా అది జంతువు అయినా మనిషి అయినా అంటే దేవునికి మనిషి ప్రాణం పైన ఎంత మక్కువ ఎందుకు అంత మక్కువ ఆ ప్రాణం విలువ ఆయనకు తెలుసండి ఏ మనకు తెలీదా ఈ ప్రాణం పోతే రప్పించగల ఒకే ఒక శక్తి దేవుడు తప్ప ప్రపంచంలో ఏ శక్తి లేదండి నీ విజ్ఞానం నీ ధనం ఇవేవి నీ ప్రాణాన్ని తిరిగి తీసుకుని రాలేవు అది మీ ప్రాణానికి ఉన్న విలువ ఆ ప్రాణం ఇచ్చింది ఆ ప్రాణం నీలో పెట్టింది దేవుడు అలాంటి దేవుడు అందుకే అంత కఠినంగా వ్యవహరించాడు మనిషిని చంపటంలో కానీ ఆ మనిషిని భక్షించడంలో కానీ ఆ మనిషి రక్తాన్ని తాగటంలో కానీ విచారణ చేస్తాను అలాగా దేవుని పిల్లలారా ఒక మంచి మాట బైబిల్లో కొత్త నిబంధన కొత్త పాత నిబంధనలోన ఎంత కఠినంగా దేవుడు చంపటం విషయంలో అంటే నూతన నిబంధనలో నరమాంస భక్షకులను చూపిస్తానండి ఇప్పుడు మీకు గలతీలుగా రాసిన పత్రిక చూడండి ఐదో అధ్యాయం గలతీలుగా రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినం తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినవండి ఏమంటున్నాడు అందులో అయితే మీరు ఒకని ఒకడు కరచుకొని భక్షించిన ఎడలా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో ఏంటిది భక్షించుకోవడం ఏంటి అదే నరమాంస భక్షణ ఏమండి ఇదేటండి క్రొత్త మందంలో ఈ మాట కూడా ఉందా ఒకరినొకరు తింటారా ఒక మనిషి కనబడగానే విరుచుకుపడి అతనిని పేగులు లాగి అతని తలను ఖండించి ముండంగా మార్చి అతని శరీరాన్ని వాటిని పళ్ళతో కరుచుకుని తినడం అరాచకత్వం అని మీరు అనుకుంటే అదే మీరు బొమ్మలో చూస్తున్నారు బా ఎంత క్రూరుడండి వాడు వాడికి ఎలా తినగలుగుతున్నాడు అండి ఆ పచ్చి మాంసాన్ని దట్టు నరున్ని ఒక మనిషిని ఎలాగండి తినగలుగుతున్నాడు మృగం అని అనుకుంటున్నారేమో పౌలు గారు నూతన నిబంధనల్లో మృగాలను చూపిస్తున్నాడు చూడండి నరమాంస భక్షకుల్ని ఎవరాళ్ళు మరలా చదవండి గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినాం మీరు ఒకని ఒకడు కరచుకొని కరుచుకుంటున్నారు భక్షిస్తున్నారు ఒకరినొకరు తింటున్నారు మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించుకొని అలా ఒకవేళ మీరు ఉంటే ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోండి 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 అంటున్నారు చూడండి మీలో ఇప్పటికే చాలామంది ఖరిచేసుకుంటున్నారా వాడు ఖర్చుకు తినడం ఏంటో అనుకుంటున్నారు మీలో మీరు ఎంతమంది మీ పొరుగు వారిని ఖరుచుకు తింటున్నారు మీ కుటుంబీకులను ఖరుచుకు తింటున్నారు మీ వాళ్లను ఖరుచుకు తింటున్నారు ఒకరినొకరు భక్షిస్తున్నారు భక్షణ భక్షణ అంటే తినడం మీలో ఒకరినొకడు అన్నాడు అంటే ఒకరినొకరు కరిచేసుకుంటున్నారా ఒకరినొకరు భక్షించేసుకుంటున్నారా మరి మనిషి మనిషిని తినడాన్ని ఏమంటారు చెప్పండి క్యానిబలిజం కాకుండా నరమాంస భక్షకులు కాకుండా ఏమండి మావాడు మనిషిని తింటాడంటే ఏమంటారు మహామూర్తి అంటారా వాడిని మహాత్ముడు అంటారా కాదండి వాడొక క్రూరుడు వాడొక భయంకరమైన నర రూప రాక్షసుడు అంటారు మీరు నరుని రూపంలో ఉన్న రాక్షసుడు అండి వాడు వాడు నరరూప రాక్షసుడు కాదు నరమాంస భక్షకుడు వాడు మాంసాన్ని తినేవాడు సర్లేండి వాళ్ళు మేమేం ఖర్చుకోవట్లేదండి మేము చాలా మంచిగా ఉన్నాం అనుకుంటున్నారేమో లేదారా నిజంగా క్రైస్తవ్యంలో ఉన్న నరమాంస భక్షణ కోసం భావాలు తెలియక చాలామంది ఏ విధంగా బ్రతుకుతున్నారు అన్నది బైబిల్ నుంచి మీరు తెలుసుకోవాలి చూడాలి ఇప్పుడు ఏసుప్రభు అన్న ఒక ఆశ్చర్యపోయే మాట మీకు చూపిస్తాను ఈ మాట ఎప్పుడు ఈ విధంగా ఎవరు మీతో చెప్పుండరు ఏమండి ఒకరినొకరు ఖర్చుకుంటున్నారు అని క్రీస్తు వారు తదనంతరం పౌలు గారు గలతీలుగా రాస్తున్నాడు సరే ఇంతకీ మనందరి నాయకుడైన యేసు ప్రభు వారు ఏమంటున్నారో ఒక్కసారి ఈ మాట మీరు చూడాలి యోహానుసువార్త తీయండి బైబిల్ తీయండి యోహానుసువార్త యోహానుసువార్త అధ్యాయం ఏమండి యోహానుసువార్త అధ్యాయం యాభై నాలుగు వచ్చిన ముందు మీరు చూడండి సువార్త ఆరో అధ్యాయం యాభై నాలుగు చదివిన తర్వాత మిగిలిన భాగాన్ని చదువుదాం ఓకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు ఈయనేంటంటే ఎలా అంటున్నాడు ఏం తినమంటున్నాడు నా శరీరమును తిని అంటే శరీరాన్ని తినడం ఏమంటారు చెప్పండి అదిగోండి వాడు తింటున్నాడే ఖర్చుకొని శరీరాన్ని తినమంటే అదే నా శరీరమును తిని నా రక్తం తాగాలి అలా త్రాగేవాడే నిత్య జీవం గలవాడు అంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే మాంసం తినాలంట రక్తం తాగాలంట ఇలాంటి వాళ్ళు ఏమంటారు మీ భాషలో జాంబీస్ అంటారు లేదంటే వ్యాంపైర్స్ అంటారు కదా లేదా మనందరికీ తెలిసిన భాష నరమాంస భక్షకుడు అంటాం మనం ఏంటండి మన నాయకుడు ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు తినమంటున్నాడేంటి అది ఆయన తినమంటున్నాడేంటి నా శరీరమును తిని నా రక్తము త్రాగవాడే నిత్యజీవము గలవాడు అలా తిన్నవాణిని నేను అంచెదినమున లేపుదును అంట నడుచోండి అంచెదినాన్ని ఏం చేస్తారటండి తిన్నవాడిని లేపుతారట నోట్ చేసుకోండి ఈ పాయింట్ తిన్నవాడిని లేపుతాడు మాకు తెలుసండి మేము తినేస్తున్నాడు రొట్టెది రాక్షలసం ప్రతి ఆదివారం అంటున్నారా మీరు మహా ఫాస్ట్గా ఉంటారు నాకు తెలుసు మీకు తెలిసిందుకు అంతే తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది మేము రొట్టె తినేస్తున్నాం ద్రాక్షారసం తాగేస్తానండి సాదృశ్య రూపకం కదా మాకు జీవం ఉందని మీరు భ్రమ పడుతున్నారేమో భ్రమలో ఉన్నారు క్రైస్తవులారా యేసుప్రభు చెప్పింది ఆ రోజు ప్రజలకు అర్థం కాలేదండి అందుకు కఠినమైన మాట అనుకున్నారండి అందరూ వదిలిపెట్టి పోయారండి యేసుప్రభు మాటలు ఎప్పుడు సమాజానికి వ్యంగ్యంగానే ఉంటాయి యేసుప్రభు మాటలు ఎప్పుడు సమాజానికి అర్థం కావు సరిగా అందుకే కదా చంపారు ఆయన్ని ఏమండి ఆయన మాట్లాడే మాటలలో అర్థాన్ని అలాగే పరసంబంధమైన పరమార్థాన్ని కూడా వెతకాలి మనుష్యులు పైపై మాటలు వింటే ఎలా అండి అర్థం కావు మరలా చదవండి ఆ మాట యోహను సువార్త ఆరో అధ్యాయం యాభై నాలుగో చూడం నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం అంటే నిత్య జీవులను మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆయన రక్తాన్ని త్రాగాలట ఆయన శరీరాన్ని తినాలంట అంత్య దినమును నేను వాన్ని లేపుతాను యాభై ఐదు నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమునై ఉన్నది అంటే మొత్తానికి నరమాంస భక్షణ మనం కూడా చెయ్యాలన్నమాట ఇంతకీ ఎవరిని తినాలి ప్రభువుని తినమంటున్నాడు ఆయన రక్తాన్ని త్రాగమంటున్నాడు ఏమండి ఆయన శరీరాన్ని తినమంటున్నాడు మేమందరం తింటున్నామండి అని మీరు అనుకుంటున్నారు అవునా పూను తిన్నవాడికి కలిగే మేలు ఏంటి యాభై వచ్చిన చూడండి యాభై అదే అధ్యాయం వహాన స్వార్త ఆరో అధ్యాయం యాభై వచ్చినవండి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన నేనే దీన్ని తిన్నవాడు చావడు ఏంటి మట్టిలోనికి పోయే చావు కాదండి దీన్ని తిన్నవాడు చావడు అంటే నడుచోండి దీనిని తినువాడు చావకుండునట్లు మనుషులకు తెలిసింది కేవలం శరీర సంబంధమైన బాహ్య మరణం కానీ సమాజానికి తెలియనిది రెండవ మరణం అసలు సిసలైన మరణం నిత్య మరణం అన్నారు దానిని అంటే శాశ్వతమైన మరణం ఆ మరణం నుంచి నీకు ఇక విముక్తి లేదు కనుక ఆ మరణంలోనికి మీరు వెళ్లకుండా ఉండాలి అంటే ప్రభువారు ఏమంటున్నారండి యాభై వచ్చినలో దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇదే అంటున్నాడు చూడండి యాభై ఒకటి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును తినాలి నా శరీరాన్ని తినండి వాళ్ళకి ఎలాగ అర్థమైంది ఈయన ఏంటండి బాబు నరమాంస భక్షకులకు మేము విన్నాము పాత నిబంధనలో అసలు మనుష్య మాంసం తినడం తప్పన్నాడు ఎప్పుడో స్త్రీ ఏమో తన ఒడిలో ఉన్న బిడ్డను తిన్నాది అని మేము విన్నాము తండ్రులేమో పిల్లలు తినడం హేమని చెప్పాడు ఈయనేంటండి ఏంటండి స్వయంగా వచ్చి ఆయన్నే తినమంటున్నాడు అర్థం కాలేదండి వాళ్ళకి అర్థం కాలేదు ఇలా అర్థం కావాలి అంటే మీకు ఏం కావాలి ఏం కావాలి ఆత్మానుభవం అంటారు దాన్ని ఆత్మ సంబంధమైన అనుభవం కావాలి చూస్తారన్నమాట చూడండి ఒకసారి బైబిల్ తెరిచి అపోస్తులేని పౌలు కొరుందీలకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అపోస్తు అయిన పౌలు కొరుందీలుకి రాస్తున్న మొదటి పత్రిక ఏమండి రెండవ అధ్యాయం పద్నాలుగు ఏమంటున్నాడు అక్కడ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతను వెర్రతనుగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును అతడు వాటిని గ్రహింపజాలడు అది వాళ్ళకి అర్థం కాలేదు యోహ యేసు ప్రభు చెప్పిన మాట అర్థం కాలేదు ఈయన తినమంటున్నాడు ఏంటండి అని ఏమండి అర్థం కాక అందరు విడిచిపెట్టిపోయారు ఇది కఠినమైన మాట ఎవడండి వినగలడు ఏదో ఆయన మాటలు వినగలం ఆయన పెట్టి రొట్టు తింటాం ఆయన ఇచ్చే కాల్చి ఇచ్చిన చేప మేము తినగలం కానీ ఆయన తినమంటే మేము ఎక్కడ తింటామని అర్థం కాని సమాజం ఆ రోజు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది అందరూ పోయారు కేవలం ఆయన శిష్యులు మాత్రమే ఆయన దగ్గర నిలబడ్డారు వాళ్ళ కోసం కూడా ఆయన ఏం బాధపడలేదు వెళ్ళిపోతారు వెళ్ళిపోండి అన్నాడు ఏమండి ఈ మాటలో మనం ఆలోచిస్తే ఆత్మానుభవం చేతనే వివేచింపదగును అంటే ఆత్మ అనుభవం ఉంటేనే అసలు నిత్య మరణం ఏంటి ఈయన పైనుంచి వచ్చిన ఆహారం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఓకే ఇవన్నీ మనకు తెలుసు క్రైస్తవ్యాన్ని అంతటికీ తెలుసు ఏమని తెలుసు ఈయన పరలోక నుంచి దిగి వచ్చిన ఆహారము జీవాహారము మేము తింటున్నాం ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష రసం ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యం అవును కదా ఆయన శరీరానికి ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమే కదా ఈ రొట్టే ద్రాక్షారసం అని మీరు అనుకుంటున్నారు కదా అవు ఆయన రక్తాన్ని తిని ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగేవాడే నిత్యజీవం గలవాడు అంచిదనాన్ని నేను లేపుతాను అని దేవుడు ఆయన నోట పలికించినప్పుడు తినడానికి ఈరోజు మనం అంతా కూడా సిద్ధపడ్డాం ఈరోజు క్రైస్తవ్యం అంతా కూడా ఆయన యొక్క శరీరాన్ని సాదృశ్య రూపకమైన రొట్టె ఆయన రక్తానికి సాదృశ్య రూపకమైన ద్రాక్షారసం రక్తానికి తాగుతున్నాం మనమంతా ఎందుకు ఎందుకండి యహన్సభర్త ఆరో అధ్యాయం యాభై ఏడు సువార్త ఆరో అధ్యాయం యాభై ఏడు వచ్చి నన్ను చదవండి ప్రియులరా ఏమంటున్నాడు అక్కడ జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించు నన్ను తినవాడు నా మూలముగా జీవించను నన్ను తినాలి నన్ను తింటే నా మూలంగా జీవిస్తాడు నన్ను తినేయాలి ఏమిటి పాత నిబంధనలో మనిషి మనుషులను తినడాన్ని ఖండించిన దేవుడు ఇక్కడ తన కుమారుని పంపిన కొడుకుని తినే ఏంటి ఏ నరుడు నరుని చంపడం నన్ను మనుష్య మాంసాన్ని తినటం అనే దాన్ని దేవుడు హేయంగా పెట్టాడో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నాన్న మీరందరూ నా కొడుకుని తినండి అంటున్నాడు ఆయన కొడుకును ఎందుకు తినమంటున్నాడు ఆయన రక్తాన్ని తాగమంటున్నాడు ఎందుకు ఆయన శరీరాన్ని మాంసాన్ని భుజించమంటున్నాడు ఎందుకు ఆహారంగా తీసుకోమంటున్నాడు ఈయన జీవాహారం అంట ఈరోజు క్రైస్తవులందరూ క్రైస్తవులందరూ క్రైస్తవులు అందరూ ఏం చేస్తున్నారు ఈ ఆహారం ఏ ఆహారం ఏ ఆహారం కోసం మీరు పాడు పడుతున్నారు తెల్లవారు లేచి మీరు పనికి వెళ్ళిపోతున్నారే ఏ ఆహారం కోసం కష్టపడుతున్నారు చెప్పండి ఉద్యోగం అంటున్నారు ఆఫీస్ అంటున్నారు కష్టం అంటున్నారు కూలీ అంటున్నారు మీరు పనిచేసే కష్టమంతా కేవలం మీ జానడు పట్ట కోసం మీరు సంపాదించుకునే క్షయమైన ఆహారం కాదా కడుపు పోద్ది మీరు తిన్న ఆహారం పోద్ది మీరు పోతారు అవి స్థిరం కాదు నాశనమైపోయేవి మీ కడుపు నాశనం అయిపోతుంది మీరు తినే ఆహారం నాశనం అయిపోద్ది మీరు నాశనం అయిపోయి మట్టులోనికి వెళ్ళిపోతారు ఫిజికల్ బాడీ ఏమండి కనుక దేనికోసం మీరు ప్రయాసపడాలి సువార్త అదే ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచ్చును చూడండి ప్రియులారా యశు ప్రభు అంటున్నారు సమాజానికి నేర్పిస్తున్నాడు పాఠాన్ని యోహాను సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచ్చును ఏమంటున్నాడు చూడండి ఆయన అక్షయమైన ఆహారము కొరకు కష్టపడకండా కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడాలి అక్షయమైన ఆహారం ఉందా ఉంది అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చునో మనుష్య కుమారుడే దాన్ని మీకు ఇస్తాడు నా దగ్గర తప్ప ఆ అక్షయమైన ఆహారం ఎవరికీ దొరకదు ఇంతకీ ఏంటది నన్ను తినేయండి ఆయన లేడు కదండి ఇప్పుడు తినేయడానికి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆయన ఉంటే మనం నిజంగా తినేవాళ్ళమా తింటాము తినేస్తున్నాము నిత్యజీవం కలిగిన వారంగా మేము ఉన్నాము అనేది క్రైస్తవం భ్రమపడుతుంది ఈరోజు అవునా నిజానికి మనకు కావలసిన ఆహారం ఏంటంటున్నాడు క్షయమైన ఆహారం కోసం కష్టపడకండా వద్దు మరి దేనికోసం నిత్య జీవము కలుగుజేయు ఇరవై ఏడు వచ్చును నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును ఎందుకై తండ్రి దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అందుకే పంపాడు యశప్రాభు ఎందుకు వచ్చాడు ఇదిగో మీరంతా నన్ను తినాలని మీరంతా నన్ను తినాలి నేనెవరు వాక్యం నేనే జీవాహారం నేనే శరీర దారిగా వచ్చిన వాక్య రూపం అంటే మీరు తింటున్నది రొట్టె బాగా వినండి మీరు ప్రతి ఆదివారం తింటుంది రొట్టె త్రాగుతున్నది ద్రాక్షారసం నిజానికి మీరు స్వీకరించవలసింది ఏంటో తెలుసా ఆయన శరీరం ఆయన రక్తం అవి కేవలం సాదృశ్యాలు ఎగ్జాంపుల్స్ కానీ మీరు భుజించవలసిన జీవాహారం నేనే అన్నాడు చూడండి ఇందాక మీరు చదువుకున్నారు కదా జీవాహారం ఎవరనే మాట బైబిల్లో ఉంది యాభై ఒకటో వచ్చును పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఆయన తినడం అనేసి రొట్టే ద్రాక్ష తినడం మొదలు పెట్టారండి మీరంతా అర్థం అవుతుందో లేదో మరలా చెప్తున్నాను ఆయనను తినడం మానేశారు కనబడే రొట్టెను తినడానికి అలవాటు పడ్డారు కనిపించే ద్రాక్ష రసాన్ని త్రాగడానికి అలవాటు పడ్డారు నరమాంస భక్షకులు కూడా తింటారు రొట్టె కనబడితే తింటారు శరీరం కనబడిన తింటారు ద్రాక్ష రసం కనబడిన తాగుతారు పచ్చి మనిషి నిత్తురు కనబడిన తాగుతారు వాళ్ళు నరమాంస భక్షకులు దేవుడు మీతో చెప్పినది క్రైస్తవులుగా నమ్మిన మీతో చెప్పినది ఏంటో తెలుసా ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడు నా కొడుకును తినండి నా కొడుకును తినండి జీవాహారం నేనే ఎవడైనా ఈ ఆహారం భుజించి అంటే నన్ను తింటే వాడెప్పుడు ఎప్పుడు జీవిస్తాడు అంటే మీరు జీవం కలిగి ఉండాలంటే ప్రభువును తినాలా రొట్టె ద్రాక్షార సాధన త్రాగాల ప్రపంచంలో క్రైస్తవి అనుకుంటుంది ప్రభు బల్లా దానికి ఒక పేరు ప్రభు బల్ల దగ్గర మేము ఆయన శరీరాన్ని తింటున్నాం ఆయన ద్రాక్షారసాన్ని త్రాగుతున్నాం అని అనుకుని భ్రమలో క్రీస్తుైన జీవాహారాన్ని అది వదిలేశారు ఏమండి జీవాహారమైన క్రీస్తు క్రీస్తు అంటే రొట్టె కాదు క్రీస్తు గోధుమ పిండి అది ద్రాక్షారసం అది కేవలం ద్రాక్ష చెట్టు నుంచి వచ్చిన పండు రసం అది మీరు తినాల్సింది వాటితో పాటు ఏంటో తెలుసా వాటికంటే ముఖ్యమైనది ఆయనను తినాలి ఆయనను తినడం ఏంటండి ఇది తింటే ఆయన తిన్నట్టు కాదా కాదు ఇవి తింటే ఆయన తిన్నట్టు కాదు జీవాహారము నేనే అన్నాడు అవునా జీవాహారం క్రీస్తా అంటే క్రీస్తును మనం తినాలా మీరు తినాల్సింది ఏంటి రొట్టె తాగవలసింది ద్రాక్ష రసమా నరమాంస భక్షకులు చేస్తారు అవి ఇప్పుడు ఒక మాట ఒక మాట బైబిల్ నుంచి మీరు చూడాలి ఇర్మియా గ్రంథం తీయండి బైబిల్ తెరవండి ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారో వచ్చనం ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం పదహారు వచ్చనం ఏమంటున్నాడు చూడండి అక్కడ నీ 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 మాటలు 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 నాకు దొరకగా నేను నేను తినేసాను ప్రభువా నీ మాటలు నాకు దొరకగా నేను తిన్నాను మాటలు తినవి మాటలు తినడం ఏంటి అర్థమవుతుందో లేదా మాటలు తినాలి యహోవా ప్రభువును పంపాడు జీవాహారం ఆయన నువ్వు వెళ్ళి వాళ్ళకి ఆహారంగా మారిపో అప్పుడు ఆత్మ అయిన ఆయన ఎలా మారిపోయాడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఆ వాక్యమే ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చింది కదా మాటగా వచ్చింది కదా మనిషిని తినటం కాదు మనిషికి కని కంటికి కనిపించే రొట్టెను ద్రాక్షారసాన్ని తినటం కాదు క్రైస్తవ్యం అంతా రొట్టె ద్రాక్షారసం దగ్గర ఉండిపోయారు తినాల్సింది దేవుని మాటలు తినవలసింది దేవుని మాటలు అదే చెబుతున్నాడు చూడండి గ్రంథం క్రీస్తు పూర్వమే రాయించడండి ఈ మాట అర్థం కాలేదండి సమాజానికి నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించి తిని నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు మాటే నీకు ఆహారం మాటే నీకు ఆహారం మీరనుకుంటున్నారు రొట్టె తినేశాను ద్రాక్షారసం తాగేశాను నిత్య జీవం నాకు వచ్చేసింది లేదు తినంత మాత్రాన నిత్య జీవం మీకు రాదు ఎందుకంటే చాలా మంది కేవలం అపోహలో ఉన్నారు ఇది తింటే నిత్య జీవానికి వెళ్ళిపోతామని నిన్ను కాదర్రా నా కొడుకును తినండి అని ఏసును పంపాడు ఆ ఏసే మాటగా వాక్యంగా మన దగ్గరికి వచ్చాడు మీరు తినాల్సింది వాక్యం ఏం తినాలి మీరు ఏమండి ఏహెచ్కేలు గ్రంథం మూడో అధ్యాయం చూడండి ఏహెచ్కేలు గ్రంథము మూడో అధ్యాయము రెండు మూడు వచనాలు చూడండి ఇది క్రీస్తుపురం రాయబడిన మాట ఏహెచ్కేల్ గ్రంథం మూడో అధ్యాయము రెండు మూడు వచనాలు ఏమంటున్నాడు అక్కడ నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి ఏడు పుస్తకాన్ని తినిపిస్తున్నాడు ఏంటండి మీరు ఇంకా రొట్టె చపాతీ దగ్గర ఉన్నారు ఇంకా మీరు కేవలం ద్రాక్షారసం తీయగా ఉంది అని మీరు పానీయం చేస్తున్నారు కదా ఏమంటున్నాడు నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు తినిపించి నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును తీసుకొని ఆహారంగా తీసుకో రొట్టి కాదు రొట్టి కాదు రొట్టె కాదు మాట మాట వల్ల వచ్చింది మాట వల్ల ద్రాక్షారసం వచ్చింది నువ్వు మాటను తినాలి రొట్టెని కాదు ప్రాపంచంలో ఉన్న క్రైస్తవులందరూ సందడండి పండగ అమ్మయ్యా ఈరోజు ప్రభు బలాన్ని నేను ఆచరించాను ప్రభు బలాన్ని నేను చేశాను ప్రభు బలా నేను పాల్గొన్నాను నిత్య జీవం కలిగిన వాడువా నువ్వు ఎవరు చెప్పారు ఆ ఎవరు చెప్పారయ్యా ఈరోజు క్రైస్తవ్యంలో దారుణమైన పరిస్థితి నెలకొంది క్రైస్తవులకు మేల్కొలుపు లేదు ఎవరు చెబుతున్నారండి ఈ మాటలు రా కోసం ప్రార్థన చేస్తాను రా మీ కుటుంబంలో ఎవరికైనా సమస్యలా మీ కుటంలో ఏమైన ఇబ్బందిరా దా నేను దేవుడు కోసం అడుగుతాను దేవుడిని అడుగుతాను నీ కోసం ఇవే కదండి అలవాటు చేశారు వాళ్ళు ఏం చెయ్యాలో అనేది చెప్పడం వాళ్ళు మర్చిపోయారు ఈరోజు బోధక సమూహం మనుషులు ఏం చేయాలి అలా బ్రతకాలి ఏం చేస్తే నిత్య జీవం మరి ఆయన తింటేనే కదా నిత్యజీవం ఆయన తినకుండా రొట్టె తింటే నిత్యజీవం ఎవరు చెప్పారు మీతో మాటలను తినకుండా మాటల ప్రకారంగా మీరు చెయ్యకుండా మాటలు తినడం అంటే వాక్యం వింటే సరిపోద్దా వాక్యం వింటే సరిపోతుందా మీరు చెప్పండి వెంటనానండి వెంటనానండి వెంటనే వాక్యం వాక్యండి ఏం మీరు వినటం కాదు వినటం కాదు విన్నవాడు ఏం చెయ్యాలో యాకోబు పత్రికలో ఉందా మాట మరలా చదవండి ఆ మాట చాలాసార్లు మీరు చదివారు తెలిసిన మాటే ఆయన మరలా ఒకసారి చదివిస్తున్నారు యాకో పత్రిక మొదట అధ్యాయం ఇరవై రెండు వచ్చినం

వినటం గొప్ప కాదండి విన్న మాటల ప్రకారంగా చేసేవాడు ప్రవర్తించువారునై ఉండుడి మరలా చదవండి మీరు వినువారు మాత్రమై ఉండి అంటే వాక్యము విన్నవాళ్ళు మోసపోతున్నారు ఆదివారం వచ్చింది గుడికి వెళ్ళాలి వాక్యం వినేసి ఇంటికి వచ్చేయాలి ఆదివారం వచ్చింది గుడికి వెళ్ళాలి వాక్యం వినాలి ఇంటికి వచ్చేయాలి అంటే అక్కడ ప్రభు బల్లా అక్కడ శరీరాన్ని తీసుకున్నాం రొట్టెని తీసుకున్నాం ద్రాక్షారసాన్ని తీసుకున్నాం ఇంటికి వచ్చేశారు విన్నారు ఇంటికి వచ్చేసారు విన్నారు ఇంటికి వచ్చేశారు కానీ ఏం చేశారు దేవుని కోసం ఏం చేశారు ప్రవర్తించు వారే ఉండండి మీరు వింటే మోసపోతున్నారు అంట నడుచుకోండి విన్నవారు మోసపోయిన వారితో సమానం కనుక మీరు విని మోసపోయే వారి జాబితాలో ఉన్నారేమో చెక్ యువర్ సెల్ఫ్ ఒక్కసారి పరీక్షించుకోండి మిమ్మల్ని మీరే మీరు కూడా అందరిలాగే విని మోసపోతున్నారా అందరిలాగే మీరు రొట్టె ద్రాక్షారసం తిని దేవుని వాక్యాన్ని భుజించటం మర్చిపోతున్నారేమో రొట్టె తీసుకొని ద్రాక్షారసాన్ని త్రాగేవాడు చేసేవాడు కాడు వాక్యాన్ని తినేవాడు గ్రంథం ఇచ్చి తినే అన్నాడు నా మాటలిచ్చి తినే నా కుమారిని జీవాహారం నేనే వాక్యాన్ని తినాలి వాక్యాన్ని తినటం అంటే ఏంటి నీకు ఆహారం నీకు ఆహారం రొట్టె అనుకుంటున్నావు ఆహారం క్షయమైనది అనుకుంటున్నావు కాదు ఆయన జీవపు మాటలే మీకు అక్షయమైన ఆహారం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం మీరు వింటున్న ఈ మాటలే మీకు జీవాధారం ప్రాణాధారం అవునా అవును ఏమండి అంటే ఏ కావాలి మీకు ఏం కావాలి రొట్ట ద్రాక్షారసమా అది తర్వాత అండి అంతకన్నా మా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా ఆయన మాటలు మీరు వినగానే భూజించేయాలి ఎందుకంటే మీరు చదివిన మాట అదే కదా ఏం చదివారు ఏం చదివారు నా నోరు తెరవగా ఏజ్కేల్ గ్రంథం రెండు మూడో అధ్యాయం రెండు మూడు వచ్చినాలండి నేను నేరు తెరువుగా ఆయన గ్రంథమును నాకు నేను ఇచ్చి ఈ గ్రంథమును ఆహారముగా ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొని నాతో సెలవిగా నేను దాన్ని భక్షించి తిని భక్షించి తిని భక్షణ తినటం తినాల్సింది రొట్టె కాదు మాట తిను వాక్యం తినో కానీ మనుషులు ఏది తినడానికి అలవాట పడ్డారు ఇది ప్రభు శరీరము తినేస్తాను నేను ఇది ప్రభు రక్తము తాగేస్తాను నేను అనుకుంటున్నారు కదా మీరెవరో తెలుసా మీరెవరో తెలుసా చాలామంది ప్రభు యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగి ఏమైపోతున్నారు చాలాసార్లు మీరు చదివారు కానీ మీకు అర్థం కావట్లేదు అంత కొన్ని సార్ మొదటి పెద్దగా పదకొండు అధ్యాయం ఉండి తీయండి అపసులైన పౌలు కొరి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఏమంటున్నాడండి ఇరవై ఏడు కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అంటున్నాడు ఏంటండి ఈ క్లాజ్ ఏంటి మరలా మీకు అర్థమవుతుందో లేదో ఏమండి బైబుల్ ఒక దగ్గర ఒక మాట చదివి విడిచిపెట్టడం కాదు టోటల్ బైబిల్ అంతా కనెక్ట్ అయి ఉంది అన్ని వచనాలు ఒక దగ్గరికి పెట్టాలి పజల్ బైబిల్ ఇస్ అ పజిల్ ఈ పజిల్ని మీరు ఛేదించాలి అంటే టోటల్గా బైబిల్ పైన పరిజ్ఞానాన్ని మీరు సాధించాలి సాధించాలంటే బైబిల్ చదవాలి కదండి నేర్చుకోవాలి కదండి అట్లీస్ట్ మేము నేర్పిస్తున్నాం కదండి ఉచితంగా నేర్చుకోండి నేర్చుకోలేరు పరిశోధన చేయలేరు ఏ మాట దేనిని గూర్చి చెబుతుందో అంత అర్థం చేసుకోలేరు మనకి బైబిల్ అర్థం కానప్పుడు సమాజానికి ఏం ప్రకటిస్తాం బైబిల్ని గూర్చి ఆలోచించండి చదవండి ఏమంటున్నాడు అందుకే ఇరవై ఏడు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును అపరాధి అంటున్నాడు చూడండి అంటే వీళ్ళు ఎలా మారిపోయినండి తినటం త్రాగడానికి అలవాటు పడిపోయారు తినటం త్రాగడం ప్రభు శరీరం అండి రొట్టెందనండి ప్రభు యొక్క ద్రాక్షారసం అండి ఆయన రక్తం అండి సాదృశ్యం త్రాగండి అలా మారిపోయారండి వీళ్ళు చివరికి ఇది భోజనాలుగా మార్చేశారండి ఇంకా పైన చదివితే ఏమంటున్నాడు చూడండి ఇరవై రెండో వచ్చినప్పుడు అదే కొరింది రాసిన మొదటి పత్రిక పదకొండో వచ్చే ఇరవై రెండో ఇదేమీ అన్నపానములు పుచ్చుకునడం ఇండు లేవా దేవుని సంగములు తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదురా ఏంటి తినడానికి వస్తున్నారేంటి ఏ బంతి భోజనాలు అనుకున్నారా రొట్టెని తినడం ద్రాక్షారసాన్ని త్రాగడం ఆహార నియమం కాదది తినడానికి మీరు అలవాటు పడ్డారేమో కానీ ఏమంటున్నాడు ఇప్పుడు చదవండి మరల ఇరవై ఏడవ మధ్య కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిను అలాగా ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యోగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను అలాగూ చేసి ముందు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని టెస్ట్ చేసుకొని ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగాలి నువ్వు పరీక్ష చేసుకోకుండా బాగా వినండి ఈ మాట ఈ మాట నోట్ చేసుకోవాలి మరలా మీరు పరీక్ష చేసుకోకుండా రొట్టె తిని ద్రాక్ష రసంత్రాగితే అపరాధులు ఎవరిని గురించి అపరాధులు ప్రభు యొక్క రక్తాన్ని గూర్చిన నేరస్తులు ఆయన శరీరాన్ని తిన్నందుకు మీరు నరరూప రాక్షసులు నరమాంస భక్షకులు మీరు ఇప్పటికే కరి చేసుకుంటున్నారు మీరు ఒకనొకడు కర్రీ చేసుకుంటున్నాడు భక్షించేసుకుంటున్నాడు బొత్తిగా నశించిపోయేటట్లుగా మీరంతా ప్రవర్తిస్తున్నారు ఇదేంటి ఇలా ఉన్నారు మీరు లేరా ఉన్నారండి ఉన్నారు కాబట్టి ప్రతి మనుషుడు ఇరవై ఎనిమిది వచ్చిన తన్ను తాను పరీక్షించుకుని అలాగ అలాగూ చేసి రొట్టెను తిని పాత్రలోని త్రాగువలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అంటే తిని తాగడంలో శిక్షావిధి కూడా ఉందా మరేంటనుకున్నావు ఎవరి రక్తం అనుకొని తాగిస్తున్నావు ఎవరి శరీరం అనుకొని తింటున్నావు నువ్వు ఆ మాట ప్రకారంగా నువ్వు పరీక్షించుకొని చేస్తే నువ్వు నరమాంస భక్షకుడు కాదు పరీక్షించుకోకుండా ఒకళ్ళు తినేస్తున్నావా నువ్వు ఏసుని చంపుకు తిన్న నరమాంస భక్షకుడివి అర్థమైందనుకుంటాను ఇప్పుడు మీకు ఎంతమంది క్రైస్తవులు వివేచించక ఈరోజు ప్రభు యొక్క శరీరాన్ని తిని త్రాగుతున్న నరమాంస భక్షకులు కాదు చెప్పండి ఎక్కడో జాతి కొండలలోని ప్రజల నుంచి అబ్బా నరమాంస భక్షకులండి మనుష్య మాంసాన్ని క్రూరంగా చంపుకొని తినేవాళ్ళు అంటున్నారు కదా మీరు చేస్తున్న పని ఏంటి చెప్పండి మేము మాత్రం వివేచింపు చేసి తాగిస్తున్నాండి మీరు సమర్థించుకుంటున్నారా మిమ్మల్ని మీరు ఆయితే మనలో తప్పు చేస్తున్నారు మీరు మీరు ఎందుకంటే మనకు సమర్థించుకోవడం అనేది మన తర్వాత ఎవరైనా సరే అవును కదా అబ్బాయి నేను మాత్రం వివేచన ఇది ప్రభు రొట్టే ఇది ప్రభు శరీరం ఇది ద్రాక్షారసం ఇది ప్రభు రక్తం తెలుసుకొని తాగుతున్నాను అది కాదు వివేచించి తాగడం అంటే వాక్యాన్ని తినడం అంటే ఆయన పనులు వాక్య ప్రకారంగా వినటం కాదు ప్రవర్తించటం యేసు వాక్యంలో చెప్పినట్లుగా మీరు నడుచుకోవటం అదర్ర ఆహారం అంటే ఇది కాదు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు శిష్యులు ఏంటి ప్రభుత్వం మాట్లాడుతున్నావు అసలు ఎట్లేదా నీకు అన్నప్పుడు యేసు వారు ఏమన్నారు చూడండి ఒక మంచి మాట సువార్త నాలుగో అధ్యాయం సువార్త నాలుగో అధ్యాయం ముప్పై రెండో యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన ఏమంటున్నాడు అక్కడ శిష్యులు వచ్చారు బోధ కూడా భోజనం చేయి ప్రభు అన్నం తిను అని ఆయన్ని అందుకు వారు ఏమంటున్నారండి అరే ఇది కాదురా ఇది క్షయమైన ఆహారం రా నాన్న ఇది క్షయమైన ఆహారం మీకు తెలియని అక్షయమైన ఆహారం ఒకటి ఉంది ఏమిటి యేసు ప్రభు ఆహారం అయితే మళ్ళీ యేసు ప్రభుకు తెలియని అక్షయమైన ఆహారం ఏంటండి అంటున్నాడు ఆయన చూడండి భుజించుటకు మీకు తెలియని ఆహారము ఉన్నదని వారితో చెప్పగా వీళ్ళకి ఎలాగ అర్థమైంది చూడండి శిష్యులు సరే యేసుప్రభు తినడానికి ఎవరైనా ఏమైనా తెచ్చారేమో ఎవరైతే తెచ్చుంటారులే ప్రభుకులు అనుకుంటున్నారు కానీ ఆయన ఆయన భావం చూడండి ఆయన భావం ఆయన మాటలున్న ఆంతర్యం ఏంటో తెలుసా యేసు వారిని చూచి ఎక్కడ నోట్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ దిస్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి ఏంటది నన్ను పంపిన వాని చిత్తం దేవుడు నన్ను ఎందుకు పంపాడు ఆ సంకల్ప ప్రకారంగా నేను ప్రవర్తించటం నాకు అప్పగించిన పనులను నేను చెయ్యటం నా పనులను పూర్తి చెయ్యటం ఇవన్నీ ఇవన్నీ అందులో వస్తాయి ఏంటది మరలా చదవండి ఆ మాట నన్ను పంపిన వాణి ఇష్ట ప్రకారంగా నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారం ఆహారం అనగా నేను ఇంకో నిర్వచనం చెప్తున్నాడు చూడండి పని ఆహారం పనియే ఆహారం రొట్టె తినడం కాదు ఆహారం ద్రాక్ష రసం తాగడం కాదు ఆహారం పనియే ఆహారం పని లేకుండా ఎవడు తిన్నా వాడు అయోగ్యుడు ప్రభు యొక్క శరీరం విషయమై ప్రభు యొక్క రక్తము విషయమై వాడు శిక్షావిధి పొందుతాడు అపరాధి అవుతాడు ఓ ఆదివారం అయ్యేసరికి ప్రభు బల్ల రోజు తయారైపోయి అత్యంత పవిత్రులుగా అక్కడికి వెళ్ళి మోకరించి వేషధారణ చేసే వేషధారులుగా ప్రవర్తించి అప్పాన్ని నోట్లో పెట్టుకోవడం అనుకుంటున్నారా లేదంటే అక్కడ ఉన్న గిన్నెతో ద్రాక్షారసని త్రాగడం అనుకుంటున్నారా అది కాదు అది త్రాగడం వల్ల మీకు నిత్యజయం రాదు ఆహారం అంటే డెఫినేషన్ చెప్తాడు చూడండి నన్ను తినండి అన్నాడు కదా ఇంతకీ ఆహారం ఏంటి మీకు తెలియని ఆహారం ఒకటి ఉంది ఆహారము అంటే ఒరే రొట్టు కాదురా దోశ కాదురా ఒరే బిర్యానీ కాదురా పని పనే ఆహారం అర్థమవుతుందో లేదో మీకు మీరు తండ్రి కొరకు చెయ్యవలసిన పనియే ఆహారం అంటే ఏసు ప్రభువును తినటం వాక్యం వినటం కాదు ఏసుప్రభు తండ్రి సంకల్ప ప్రకారంగా ఎలాగైతే బ్రతికారో మనం కూడా తండ్రి సంకల్ప ప్రకారంగా బ్రతకటం పని చెయ్యటం ఇదే ఆహారం ఆహారం అనగానే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఆహారం అనగానే రొట్టె ద్రాక్ష రసం అనుకుంటున్నారు క్రైస్తవ్యం నరమాంస భక్షణ జరుగుతుంది ఏసుప్రభును తింటున్నారు రెండు వేల సంవత్సరాలుగా తినేస్తున్నారు వాళ్ళు అపరాధులు వివేచించటం లేదు ఇంతకీ ఏంటి నేను ఆహారం అంటే ఏంటి తినమన్నాడు కదా అందుకే ముందే మీకు చెప్పాను కదా ఓస్ మాకు తెలియదు ఏంటండి ప్రభువు తినమన్నాడు కదా నన్ను తినండి జీవాహారము నేనే నా మాంసాన్ని భక్షించండి తెలుసు ప్రభా రొట్టె తింటున్నాం కదా చపాతి ద్రాక్షారసం తాగుతున్నాం కదా అనుకుంటున్నారా పొరపడుతున్నారు క్రైస్తవ సోదరులారా సంఘాలారా బివేర్ మీరంతా నరమాంస భక్షకులుగా మారిపోయి ప్రభు యొక్క రక్త విషయంలోనే అపరాధులుగా మారిపోతున్నారు జాగ్రత్త ఒక నరమాంస భక్షకును చూస్తే భయపడి వణికిపోయే మీరు మిమ్మల్ని చూచి కూడా దేవుడు అలాగే భావిస్తున్నాడు రే నా కొడుకు రక్తాన్ని మాంసాన్ని తిని త్రాగుతున్నారా మీరంతా తాగుతున్నారు మీరు వివేచించకుండా తిని తాగుతున్నారు వివేచించి తినే అంటే ద్రాక్షారసము ప్రభు రక్తం అది కాదు వివేచన రొట్టి చూడగానే ప్రభు యొక్క శరీరం ఇది కాదు వివేచన ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యటమే ఆహారాన్ని మీరు స్వీకరించటం జీవాహారాన్ని భుజించటం యసు ప్రభు ఏమన్నాడు జీవాహారము నేనే మరి జీవాహారం ఆయన ఏం చేశాడు దేవుని కొరకు బలి అయిపోయాడు దేవుని కొరకు పనిలో ఉన్నాడు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు పనే ఆహారం పనియే ఆహారం ఏ పని చేస్తున్నారు చెప్పండి మీరు ఒక్కసారి మీరు రోజు దేవుని పని చేసేవాళ్ళుగా ఉన్నారా వివేచించుకుంటున్నారా మీరు ఏ పని చెయ్యకుండా దేవుని కోసం ఏ త్యాగం చెయ్యకుండా ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్ని పనుల్లో పాల్గొని మేమేదో దేవుని కోసం పని చేస్తున్నాం అనుకొని ఎంత ధైర్యంగా ప్రభు రొట్టెను ద్రాక్షరసాన్ని త్రాగి భక్షకులుగా ఈ క్రిస్టియానిటీలో క్యానిబుల్స్గా తయారైపోయారు క్రైస్తవ్యము నరమాంస భక్షకులుగా మారిపోతున్నారు ప్రతి ఆదివారం తినడమే మరికొంతమంది అంటారు ఏమండి నెలకు ఒకసారి తినడం కాదండి ప్రతి ఆదివారము తినాలి ఆదివారము రొట్టె విరచక మేము కూడినప్పుడు రెఫరెన్స్లు చెప్పడం కాదు కొన్ని గ్రూపులో ఉన్నారండి ఆదివారం రొట్టె విరవలను రొట్టె విరటం కాదు నాన్న చిట్టి కన్నా రొట్టె తినటం అంటే నీకు ఏం అర్థమైంది పనిని పక్కన పెట్టావు రొట్టె తినడం ముఖ్యం అనుకుంటున్నావు రొట్టె తినకపోతే నరకానికి పోతాననుకుంటున్నావు ఒరే పని చేయకపోతే నరకానికి పోతావయ్యా పని ఆహారమయ్యా నువ్వు నమ్మవా మరలా చదువు నువ్వు మనోనేత్రాలని గృడితనం కలిగే ఎందుకు ఒకసారి యేసు ప్రభు చెబుతున్నా ఆయన మాట కూడా నమ్మవా నమ్మాలి ఆయన మాట చదవాలి వ్యవహార సవార్థ నాలుగో ముప్పై రెండు ముప్పై నాలుగు నోట్ చేసుకోండి ఈ మాటలను పదే పదే చదవండి మీకు అర్థమవుతుంది భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నది ఆహారం ఉందన్నాడేంటి ఏముంది దీనికి ఆహారం ఏంటబ్బాయినా ఆహారం ప్రభు తినే ఆహారం ప్రభు భుజించే ఆహారం ఏంటి అని వారితో చెప్పనప్పుడు ముప్పై నాలుగవచ్చును ఏసు వారిని చూసి సరే నాయన్లారా నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటం ఆయన పనిని కంప్లీట్ చేయటం తొదముట్టించటం నాకు ఆహారం అంటే పని చెయ్యటమే ఆహారం పని చెయ్యటమే ఆహారం మీరు పని వదిలేశారు రొట్టె తింటున్నారు పని వదిలేశారు ద్రాక్ష రసాన్ని త్రాగుతున్నారు ప్రభు రక్తాన్ని తిని త్రాగుతున్నారు వివేచించరా దేవుడు మిమ్మల్ని పరీక్షించట్లేదు కదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా తినేస్తున్నారు కదా త్రాగిస్తున్నారు కదా అందుకే మీరు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధులు అన్నాడంతే అపరాధులు మీరు ఇంకొక మాట నరమాంస భక్షకులు మనిషిని తిన్నవాళ్ళే చెడ్డవాళ్ళైతే మీరు ఏకంగా దేవుడిని తినేస్తున్నారా నాయన మనుషులు తినడమే చీ పాపం దుర్స్తులు దుర్మార్గులు అనుకుంటే ఒరే ఏసునే తినస్తున్నారా మీరు అప్పుడప్పుడు విసుకుపోయిన తల్లి తండ్రి అంటూరే నన్ను తినేయకండ్రా నన్ను చంపకు తినేయకండ్రా ఎందుకురా నన్ను చంపుకు తింటున్నారు అంటారే ఈరోజు క్రైస్తవ్యం చేస్తున్న పని అదే చంపుకు తినటం కానీ ఒలుచుకు తినటం రొట్టె ఇరిచేస్తున్నావు ఆ ద్రాక్ష గటగటా తాగేస్తున్నావు పైకెత్తి ఆడి తాగుతాడు పైనున్ను పులిపిట్టు ఉంటాడు కొండడు తాగుతాడాడు ఆ పోతుందండి క్రైస్తవ్యం ప్రభు మాటల్లోని ఆంతర్యం అర్థం కాకుండా పోయింది సమాజానికి అందుకే నరదేవుడు తరంలో మమ్మల్ని పుట్టించాడు నిజం మీరు నమ్మండి నమ్మకపోండి అంగీకరించండి అంగీకరించకుండా పోండి కానీ వాస్తవాలు మీకు చెప్పాలి దేవుని మాటలోని ఆంతర్యాన్ని మీకు చెప్పాలి అందుకే పుట్టింది బిఓయూఐ ఈ సార్వత్రిక క్రీస్తు సంఘము ద్వారా సత్య సువార్త ప్రకటించబడుతుందంటే ఎక్కడ తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు మీకు ఇది చెప్పవడు రొట్టె తీసుకున్నావు లేదు ఒక రొట్టె దగ్గర నిలబడతాడు అది ఆదివారం తినాలా అని ఒకటి పోరాడుతాడు శనివారం తినకూడదు అంటాడు రే రొట్టె దగ్గర ద్రాక్షారసం దగ్గర ఉన్నారేంట్రా నాయన పని దగ్గరికి రండిరా పని దగ్గరికి రండి నా మాటలు ఇచ్చి తినే అన్నాడు మాటలు తినడం అంటే మాటలు విని వాటి ప్రకారంగా చెయ్యటం విని తర్వాత వాటి ప్రకారంగా ప్రవర్తించటం అది వేసి చేశాడు మరి మీరేం చేస్తున్నారు వెంటారు ఏమంటే అన్ని వింటారు వినడానికి ఏం లోట్లేదు రెండు చెవులు ఉన్నాయిగా మీరు వింటే అపరాధులు విన్నంత మాత్రాన మీరు మంచి వాళ్ళు కారు కాలేరు మరేం కావాలి విన్న వాక్య ప్రకారంగా మరలా వెళ్ళండి యాకో పత్రిక ఒకటి ఇరవై రెండో వచ్చినప్పుడు మీరు వినువారు మాత్రమయ్యండి మోసం చేసుకుంటున్నారా మీరు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు మీరు వినువారు మాత్రమయ్యండి మిమ్మల్ని మీరు మోసగిచ్చు వాక్య ప్రకారము ప్రవర్తన ప్రవర్తన కమాన్ బైబుల్లో చెప్పినట్లుగా మీరు ప్రవర్తించండి సహోదరుని ప్రేమించండి ప్రేమించాం సహోదరుని దూషించకండి దూషించాం కానీ సహోదరుని మీద ప్రేమ లేదు సహోదరుని మీద దోషణ ఏమండి ఉన్నాయా మీకేండి అంటే వాక్యం వెంటున్నారు కానీ ఎక్కడుంది మీ ఆచరణ మీరంతా ఐక్యంగా ఉండండి మేము ఉండం మా సంఘం మాది నీ సంఘం అనేది శత్రువుని ప్రేమించు మేము ప్రేమించాం వాడి జీవితాంత మా శత్రువు అంటే ఏం చేస్తున్నారు వాక్య ప్రకారంగా ప్రవర్తించని మీరే క్రైస్తవ్యంలో నరమాంస భక్షకులు ఇటండి ఎటు తిరిగి తీసుకొచ్చి మామంది పెట్టారు అనుకుంటారు అవును మరి ఎక్కడో కొండల్లో ఉన్న వాళ్ళకి వస్తే చెప్పడానికి రాలేదు వాడిని చూసి మేము ఇలాంటి వాళ్ళం కాదని మీరు అనుకున్నారు కదా ముందు మేము అలాంటి నరభక్షలకు కాదు మేము చాలా ఉత్తమలం నా బైబిల్ని తన్ను తాను పరీక్షించుకుంటే నువ్వు నరమాంస భక్షకుడువా కాదా నేను పరీక్షించుకుని తిను నాయన అంటే ఎక్కడుందా నీకు పరీక్ష ప్రభు చెప్పాడు ఒరే నాయనలారా మీరు వివేచించకుండా తినేయకండి రా తినేయకండి రొట్టి తినడానికి కంగారు ఎందుకురా తాగడానికి ఎందుకురా కంగారు పడిపోతున్నారు పని చేశారా లేదా పని చేయకుండా ఎందుకు తింటున్నారు పని చేయకుండా ఎందుకు త్రాగుతున్నారు అలా తిని త్రాగితే పని చేయకుండా మీరు ప్రభు రక్తం విషయంలో నేరస్తులు మరలా చదవండి ఆ మాట ఎందుకంటే ఒక్కసారి చెప్తే మన ఎక్కదండి చిన్నప్పుడు బై హాట్ చేయిస్తారు రెండొక్క రెండు 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 నాలుగు రెండు మూడు ఆరు ముందు అర్థం అవదు బట్టి కంటో పాఠం ఈరోజు క్రైస్తవ్యానికి కూడా ఈ పాఠాలు బట్టి పట్టించాలి ఎందుకంటే ఒక్కసారి చెప్తే మనకు ఎలుగుతుందో లైటు లైట్ ఎలాగదు ఫైట్కి మాత్రం రెడీ అయిపోతాం ఎవరితోనైనా సరే తేడా వచ్చిందంటే చదవండి మరలా కొరిందులు గ్రాస్తారు మధుర పత్రిక కమాన్ పదకొండో పదకొండో అధ్యాయం పౌలు చెప్పిన వాడు ఇరవై ఏడు కొరిందులు రాసారు మధుర పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాం కాబట్టి ఎవడు అయోగ్యముగా అయోగ్యం అంటే ఏమనుకుంటున్నావు పని చేసినవాడు యోగ్యుడు పని చేసినవాడు యోగ్యుడు అయోగ్యముగా ఒకవేళ నువ్వు ప్రభు యొక్క రొట్టెని తింటే లేక ఆయన పాత్రలోని త్రాగితే వాడు ప్రభు యొక్క శరీరం ఏసు శరీరం గూర్చి ఏసు రక్తమును గూర్చి అపరాధియగును అపరాధి ఇరవై తొమ్మిది వచ్చును ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అంటున్నాడు చూడండి శిక్ష వచ్చేస్తుంది మీ మీదకి శిక్ష అవుతారా మీరు శిక్షలో పడకూడదని అన్నారా ఈ ప్రయాసం మాకు మీరు శిక్షలోనికి వెళ్ళకూడదని మీ మనోనేత్రాలు వెలిగించటం కోసం మీరు దేవుని దృష్టిలో నరమాంస భక్షకులుగా నా కొడుకునే చంపుకు తింటున్నారా మీరు నా కొడుకుని చంపు తినేస్తారా రెండు వేల సంవత్సరాలుగా చంపుకు తింటున్నారా నా కొడుకుని ఆయన చెప్పిన మాటల ప్రకారంగా ఎవ్వరూ చేయటం లేదు ప్రేమ అంటారా అందరూ ప్రేమ భగవాడి మీద శత్రు శత్రుత్వం పరాయివాడి మీద దోషణ పరాయివాడి మీద మోసం అల్లరి దగ ఎవరిని క్షమిస్తున్నారా ఎవరిని సహిస్తున్నారా ఎవరిని సహించలేరు ఎవరిని క్షమించలేరు ఎవరిని ఆదరించలేరు ఎవరి కోసం కష్టపడనూ లేరు ఇవేవి చేయకుండా ఆదివారము ఉడికిపోయి రొట్టె ప్రభు బల్ల సిగ్గుపడాలి క్రైస్తవ్యం మీకు నరమాంస భక్షులు ఏటి చెప్పండి వాళ్ళకి మీకు ఏంటి తేడా అందుకే క్రిస్టియన్ క్యానబలిజం క్రైస్తవ్యులు తయారైన నరమాంస భక్షకులు ఇప్పుడు మీకు ఉంటుంది పని చెయ్యని వాడే నరమాంస భక్షకుడు పని చేయకుండా ప్రభు రక్తాన్ని తిరిగి త్రాగవాడే నరమాంస భక్షకుడు మేము నరమాంస భక్షకులకు కావంటారా కమాన్ రేపటి నుంచి ప్రభు పని చేయండి పనిలో ఉండండి ప్రభు పని ఎక్కడుందో వెతుక్కొని వెళ్ళండి ఎవడు మిమ్మల్ని బొట్టు పెట్టి పిల్లడు రా పనికని కొంతమందికి పనికి చెప్పాలి వచ్చాడు మాకేమైనా పని ఉందా లేదా పని అయిపోయిందని చెప్పండి తొందరగా సెలవు తీసుకుంటాం దేవుని పిల్లలారా దేవుని దృష్టిలో మీరు నేరస్తులు కాకండర్రా మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాం వి లవ్ యూ మీలో ఎవరో మాకు పగవాళ్ళు కాదరా మీరంతా తోడబుట్టిన వాళ్ళు మీరంతా మా నా తండ్రి అయిన దేవునికి సొంత కుమారులు మీరు అందుకే మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాం ఈ మాట లోకం అంతా ఎప్పుడో ఎప్పుడో మారిపోయిందండి వాళ్ళు పిల్లల్ని చంపుకుంటున్నారు ఏమని పాతర మందన కాలంలో ఏమిటి తండ్రులు పిల్లలు తినేశారట పిల్లలు ఏమో తండ్రులు తినేశారన్నారు కదా మరి మీరేం చేస్తున్నారు మీ పిల్లలను దేవుని కోసం వాడకుండా మీకోసం వాడుకుంటే మీ పిల్లలను తింటున్నారు మీరే నరమాంస భక్షకులు మీ తల్లిదండ్రులు దేవుని పనులు ఉపయోగించకుండా మీ కోసం వాడేసుకుంటున్నారా మీరు నరమాంస భక్షకులు మీ కుటుంబంలో మీరు కానీ మీ సొంత వాళ్ళు కానీ మీకు సంబంధికులు ఎవరైనా సరే మీరు మీకోసం స్వప్రయోజనాల కోసం వాళ్ళని వాడుకుంటే మీరు వాళ్ళని తింటున్నారు అదే ఆ రోజు అన్నాడు రే మీరు మీ కొడుకులను తింటారా మీరు మీ కూతురుని తింటున్నారా మీరు మీ బంధువులను తింటున్నారా మీరు ఆ రోజు అన్నాడు ఆ రోజు అండి వాళ్ళంతా క్రూరులండి అండి మనుషులు కాదండి నరమాంసక భక్షకులు అన్నారా మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి మీరు మీ కుటుంబీకులు మీ మీకు సంబంధించిన వాళ్ళందరూ మీ రక్త సంబంధికులు మీరంతా కలిసి దేవుని పని చేయకపోతే రే నువ్వు నా కోసం బ్రతకలరా డబ్బు సంపాదించరా ఉద్యోగం చేయరా ఇలాగ ఎవరో ఒకవేళ నేర్పించినా నీ కొడుకును నువ్వే తింటున్నావు నీ తండ్రిని నువ్వే తింటున్నావు నీ తల్లిని నువ్వే తింటున్నావు మీకు మీరే ఒకరినొకరు ఖర్చుకుంటున్నారు భక్షించుకుంటున్నారు ఇక సంఘాలకు వస్తారా వీళ్ళు క్రీస్తు బాట ప్రకారంగా నడవకుండా ఒకరినొకరు ఖర్చుకొని ఒకరి మీద దుమ్మెత్తి పోసుకుంటున్నారంటే ఖర్చుకొని బొత్తిగా నశించిపోతున్నారు అందుకే గలతి పత్రికలు ఇందాక మీతో చదివించాను ఆ మాట ఇప్పటికే మీరు ఖర్చుకొని భక్షించుకొని బొత్తిగా నశించిపోతున్నారు దేవుని పిల్లలరా ఉదర్రా మీలో ఎవరు కూడా దేవుని ఎదుట నరమాంస భక్షకులుగా కనబడకూడదర్రా అందుకే అందుకే ఈ ప్రయాసంతో ప్రేమతో మీకు ఈ మాటలు నేర్పిస్తున్నాం కమా చేంజ్ మారాలి ఏంటా మార్పు పనే మీరు తినటం ఆహారం అంటే పని చేసి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం అని ప్రభు అన్నాడే పనంటే నేనండి ఆహారం పని చేసేవాడే ఆహారాన్ని భుజిస్తున్నట్టు విన్నవాడు కాడు నేను ప్రసంగాలు వింటారు కొంతమంది చూడండి ఎవరు ప్రసంగం వచ్చిన ఓ మొబైల్ పెట్టుకుని అబ్బాబ్ ఎవరు మెసేజ్ వచ్చినా వింటారు అప్పుడు కాదు నువ్వు మొబైల్ పట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేసినంత మాత్రం ప్రసంగం వచ్చే ఓ రెడీ అయిపోయి దొంగ నువ్వు నువ్వెప్పుడు మంచివాడు తెలుసా ప్రసంగాలు వినటానికి అలవాటు పడకో విన్న ప్రకారంగా చెయ్యో అంతవరకు నువ్వు నరమాంస భక్షకుడవే ఇలా అంటే మీకు అర్థమవుతుంది కదా వేషధారులు చాలామంది నాటకం అంటే చూసిన వాళ్ళు అబ్బా ఎంత లైవ్ మీద ఆసక్తి అండి ఆ టైం వాక్యం టైం వచ్చేసరికి మాత్రం అంత వినేయడానికి ఎంత సిద్ధం అండి ఎవరు చెప్పినా వినేస్తారండి ఎవరు చెప్పినా వింటారు చేయడు పనిలో ఉండడు ఆ పని చేయడం అంటే ఏంటి కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు అరకొరగా చేయడం కాదు సంపూర్ణంగా ఏసుప్రో ఎలా చేశాడు తండ్రి భూమి మీద చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి నన్ను మహిమపరిచాను అదే కదా ఆహారం అందుకే కదా నాకు జీవాహారం అద్భుడే కదా నాకు నిత్య జీవం నన్ను తినువాడే నిత్య జీవం కలవాడు దినమును వారిని లేపోదును ఎప్పుడు లేపుతాడు ఎప్పుడు లేపుతాడు చెప్పండి పని చేసిన వాడిని లేపుతాడు రొట్టె ద్రాక్షాసిని తిని తాగిన వాడిని లేపడో వాక్యం వినవాడిని లేపడో నేనెప్పుడు వాక్యాలు వింటూనే ఉన్నాను ప్రభా నిన్ను లేపడు విన్న వాక్య ప్రకారంగా ఎవరైతే ప్రవర్తిస్తాడో ప్రేమ పాట విన్నావు కానీ ప్రేమ లేదు నీ సహోదరుని దూషించగని పాట విన్నావు కానీ దూషిస్తున్నావు నిన్ను నువ్వెలా లభిస్తావు ఎవడు చెప్పాడు నువ్వు లెగిస్తాడని దినాన్ని నిన్ను లేపుతాడని జీవాహారం నువ్వు తినలేదు అంటే దాని ప్రకారంగా నువ్వు చెయ్యలేదు చేయలేనప్పుడు ఎలాగై నువ్వు బ్రతుకుతావు అనుకుంటున్నావు మోసపోతున్నావు వినువారు మోసపోతున్నారు మోసపోకండి మసపోకండి దేవుని దృష్టిలో నిజమైన కష్టజీవులుగా నిజముగా ఆయన పనిచేసి ఉన్నతులుగా మీరు మారండి అందుకే క్రైస్తవ్యంలోని ఈ నరమాంస భక్షకులను పారద్రోలండి జాగ్రత్త ఎవడు వాక్యాన్ని విని దాని ప్రకారంగా చేయడో వాడిని నరమాంస భక్షకుడుగా చూడండి వాడే అపాయాన్ని వాడే కొన్ని తెచ్చుకున్నాడు మీరు అలా ఉండకండి మార్చండి నేర్పించండి వాళ్ళకు ఉపదేశం చేయండి దేవుని పనిలో అందరినీ ఉంచండి గాడ్ బ్లెస్యూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుధ్రువైన తండ్రి మీ అమూల్యమైన జ్ఞానాన్ని ప్రపంచం ఎరుగని సత్యాలను ఈ తరంలో మా ద్వారా ప్రకటిస్తున్నందుకు మేమంత భాగ్యవంతులు నాయన అల్పులము ఎన్నికలు లేని వారు నిష్ప్రయోజనమైన సేవకులు తండ్రి కానీ మాకిచ్చారు ఈ అవకాశం అందుకు మీకు ధన్యవాదాలు తండ్రి మా కడశ్వాస వరకు మేము ఎల్లప్పుడూ మీ పనిలోనే ఉండాలి మీ పనులను చేసి మీ ఆహారాన్ని భుజించి మీ కిష్టులుగానే కన్ను ముయ్యాలి అనుకుంటున్నాను ఆ వరాన్ని మాకు ప్రసాదించండి పిల్లలు విన్న మాటలు వారి హృదయాలను రగిలించి స్పందింపజేసి మీ కొరకు బ్రతికేవారుగా వారిని మలచవలసిందిగా ప్రార్థిస్తూ క్రిస్తియసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను తన కొరకు ప్రతిరోజు చెప్పాలివే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన కూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు నీ కొరకు చూశాడు cosa mi edur chusadu ga